భారత దేశ కీర్తిని నిలబెట్టిన కల్నల్ సంతోష్ బాబు తెలంగాణ బిడ్డ కావడం తెలంగాణ ప్రాంతానికి గర్వ కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1 లో ఉద్యోగం ఇవ్వాలన్నారు. మృతి చెందిన సంతోష్ బాబు స్థూపాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పనులతో పాటు ముంపు గ్రామాల సమస్యలపై 5 సంవత్సరాల క్రితం సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చి మాట తప్పాడన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చెప్పని ఏదైతే ప్రయత్నం చేయడం జరుగుతుందో దాన్ని తిప్పికొట్టడంలో భాగంగా కర్నల్ సంతోష్ బాబు గారు మరి వారి సహచర వీర జవాన్లు ఏదైతే ఉన్నదో భారతదేశ సార్వభౌమాధికారాన్ని భారత దేశ ఆత్మ గౌరవాన్ని ఇన్వడింప చేసే విధంగా అతీతంగా మరి కృష్ణ సమయం లోపల యావత్ భారత జాతి ఐక్యంగా ఉందని తెలిపే విధంగా కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యావత్ కాంగ్రెస్యులు అందరం కూడా భారత ప్రభుత్వం ఏదైతుందో భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి కొరకు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఒక అలసత్వానికి లోటు కాకుండా ఏ విధమైన అలసత్వానికి లోటు కాకుండా సమస్య మీద వేములవాడ గుళ్ళో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని 18 సంవత్సరాలు సంబంధించిన యువతి యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కలిగిస్తామని చెప్పడంతో పాటుగా అనేక హామీలు ఇచ్చినారు. దాని తదుపరి కాలంలో ఆ హామీలేమి నెరవేరలేదని ముంపు గ్రామాల ఐక్య వేదికకు సంబంధించిన నాయకత్వం అక్కడ ఉండబడేటువంటి ప్రజలందరూ 12,000 జనం 12,000 మందికి సంబంధించిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అనేక రకాల ఉద్యమాలు చేసినారు, ధర్నాలు చేసినారు, రాస్తారోకం చేసినారు, వంట వార్పులు చేసినారు. ఆఖరికి 10,000 మంది పైన మీ అందరూ ప్రత్యక్ష సాక్షులు. సిరిసిల్లకు వచ్చి మాత్రమే పారాభిషేకం చేయాలనే ఆలోచనతో ఇవాళ ఈ కాగితం ఇస్తా ఉన్నారు. అందరూ కూడా దండం పెట్టి మరొక్కసారి తల్లి ఎంతైనా తల్లి తల్లే, పుట్టినీళ్ళు పుట్టినీళ్ళే, అవగారులు అవగారులే. అమ్మమ్మ అంటే కేటీఆర్ కూడా ఇంత స్పందన ఉండాలి. అసలు అమ్మమ్మ ఊర్లో ఇంత ప్రజలు తగిలి పడుతుంటే ఆయన పట్టించుకునే పట్టించుకోడే. అసలు అక్కడనే ఉట్టి 10వ తరగతి దాకా చదివిండు ఎంపీ అయిండు సంతోష్ కుమార్. పోయి తీసారు అడవులు దత్తం తీసుకుంటాడు. ఇక్కడ వచ్చి గాలతో చదువుకున్న పిల్లల సమస్యలు పరిష్కారం చేయొచ్చు కదా. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పెద్దల జీవన్ రెడ్డి గారు, ఆది శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఇక్కడ ముంపు గ్రామాల నాయకులు రవి గారు, పెళ్లి కనకయ్య గారు, మిగతా అందరు గ్రామ సర్పంచులు, ఎంపీ నిధులు, మా అందరం కొదురు పగారం చేస్తామంటే 10 జిప్సీలు, నందికారం చేస్తామంటే 20 జిప్సీలు, ఏడికి వచ్చినాక కూడా మళ్ళీ పోలీసు వాళ్ళు మీరు చూసిరు. ఏమి చేస్తారా కాయలు పారాభిషేకం చేయమని చెప్పినాం, ఏం చేసిన పాలాభిషేకం చేస్తాం మేము? ఏం వాళ్ళ సమస్యలు పరిష్కరించిన పాలాభిషేకం చేస్తామా? జస్ట్ పాల ప్యాకెట్ చూపెడుతున్నా మీ కొరకు కొని పెడతాను ఫ్రిడ్జ్ లా జర పాలాభిషేకం చేసే అవకాశం మీరు మా పని చేయమని. ఇక ఇప్పుడు కూడా స్పందించకపోతే చరిత్రలో చరిత్ర ఏళ్ళు మిగిలిపోతారు. దయచేసి మళ్ళొక్కసారి అందరం కూడా ముందు గ్రామాల పక్షాన శోభమ్మ గారి కాయలు ఇస్తూ దండం పెట్టి విజ్ఞప్తి చేస్తాం.